గోదావరి నది భారతదేశంలో గంగా సింధు తర్వాత అతిపెద్ద నది. ఇది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో అరేబియా సముద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో జన్మించి నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు, కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించి తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో సంగమిస్తుంది. గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు. ఈ నది ఒడ్డున చాలా ప్రఖ్యాత పుణ్యక్షేత్రములు మరియు పట్టణములు ఉన్నాయి. భద్రాచలము, రాజమండ్రి వంటివి కొన్ని. ధవళేశ్వరం దగ్గర అఖండ గోదావరి 7 పాయలుగా చీలుతుంది. అది గౌతమి, వశిష్ట, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తూల్యభాగ మరియు కశ్యాప. ఇందులో గౌతమి, వశిష్ట, వైనతేయలు మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహినీలు. ఆ పాయలు సప్తఋషుల పేర్ల మీద పిలువబడుతున్నాయి. దేశంలో ప్రతి జీవనదికి పుష్కరం ఉన్నట్లే గోదావరికి కూడా పుష్కరం ఉంది. పంచాంగం ప్రకారము గురుడు సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరికి పుష్కరం వస్తుంది. 2015 జూలై నెలలో గోదావరికి మహాపుష్కరం వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.